విశాఖ జిల్లా సబ్బవరం మండలంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మల్టీపర్పస్ ఫెసిలిటేట్ సెంటర్ల నిర్మాణం, అమూల్ బల్క్ కూలింగ్ సెంటర్లు, డిజిటల్ లైబ్రరీల కోసం అవసరమైన స్థలాన్ని యుద్ధ ప్రాతిపదికన సేకరించే పనిలో ఉన్నామని తహసీల్దార్ కె రమాదేవి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సబ్బవరం మండలానికి 17 గ్రామాల్లో మల్టీపర్పస్ స్పెషల్ సైట్ సెంటర్లకు స్థలాలను సేకరించాల్సి ఉండగా ఇప్పటికి 8 చోట్ల స్థలాలు ఎంపిక చేయడం జరిగిందని, మిగతా చోట్ల స్థలం సేకరిస్తున్నామని చెప్పారు. ఒక్కో సెంటర్ నిర్మాణానికి 50 సెంట్ల స్థలాన్ని సేకరించాల్సి ఉందన్నారు. బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ సెంటర్స్ 17 ఉన్నాయండి. 17 సైట్ చూడమని చెప్పారు. మాక్సిమం ఒక 2 విలేజ్ మినహాయించి మిగిలిన అన్నింటికి కూడా మనం బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్కి గవర్నమెంట్ అండ్ ఫైవ్ సెంటర్స్ చొప్పున మనము చూడటం జరిగింది. అదేవిధంగా మనకి డిజిటల్ లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీకి కానీ 8 విలేజ్లో మనము ల్యాండ్ ఐడెంటిఫై చేయమని చెప్పారు. ఈచ్ వన్ 5 సెంటర్స్ చొప్పున అందులో కూడా మనము ఇప్పటివరకు 5 విలేజ్లో మనం గవర్నమెంట్ ల్యాండ్ ఐడెంటిఫై చేశాము. అండ్ మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్స్, ఈ ఫెసిలిటీ సెంటర్స్కి 50 సెంటర్స్ చొప్పున 17 విలేజ్లు ఐడెంటిఫై చేయమని చెప్పారు. అది కూడా ఐడెంటిఫై చేస్తున్నాము.